మై ఛానల్ పూర్ణ హెల్త్ అండ్ బ్యూటీ ఈరోజు నేను దేని గురించి చెప్పబోతున్నాను అంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు ఆనియన్ అప్లై చేస్తే హెయిర్ చాలా బాగా పెరుగుతుంది అనేది వింటున్నాము ఇది ఎంతవరకు నిజము నిజంగా పెరుగుతుందో పెరగదా ఒకవేళ అప్లై చేస్తే ఎలా అప్లై చేయాలి అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది కదా సో దాన్ని క్లియర్ చేయబోతున్నాను ఆనియన్తో నిజంగానే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది అలాగే దీంట్లో చాలా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీనివల్ల రూట్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి అలాగే హెయిర్ ఫాలికల్స్లో ఒక యాక్టివేషన్ తీసుకొచ్చి ఊడిపోయిన వెంట్రుకలు అంటే ఎక్కడైతే ఫాలికల్ లోపల నుంచి మన గ్రోత్ వస్తుందో ఆ ఫాలికల్స్ డెడ్ అయిపోయాయి అంటే ఈ ఆనియన్ జ్యూస్ని తరచు అప్లై చేస్తూ చేస్తూ ఉండటం వల్ల ఆ డెడ్ అయిపోయినటువంటి ఫాలికల్స్లో ఒక మంచి యాక్టివేషన్ వస్తుంది దానివల్ల దాంట్లోంచి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది అప్లై చేసి చూస్తే ఇమ్మీడియట్గా అక్కడ హెయిర్ ఫాల్ అనేది అరెస్ట్ అయిపోతుంది అంటే ఒక టాబ్లెట్ వేస్తే వెంటనే తగ్గుతుందో ఆ విధంగా నాలుగు వారాలు రెగ్యులర్గా ఆనియన్ జ్యూస్ అప్లై చేయటం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే చాలా మందిలో బట్టతలు వచ్చేస్తుందేమో అన్నంత భయంకరంగా మనకి హెయిర్ లాస్ కనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వారంలో రెండు అయినా కానీ ఆనియన్ జ్యూస్ ని అప్లై చేయాలి అయితే ఇది అప్లై చేసే విధానం ఉంచుకునేటటువంటి టైము వాష్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ఇదంతా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీకు దీని యొక్క ప్లస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి దొరుకుతాయి దాన్ని ప్రాపర్ వేలో అప్లై చేయలేదు అనుకోండి దానివల్ల మీకు ఉపయోగం ఉండదు చాలామంది ఆనియన్ని మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని పెట్టేస్తుంటారు ఆ విధంగా కాదు ఆనియన్ని జ్యూస్ లాగా చేసుకుని ఆ జ్యూస్ని మీరు స్కాల్ప్కి అప్లై చేయాలన్నమాట సో ఆ విధంగా అప్లై చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే ఫాలికల్స్లో యాక్టివేషన్ అనేది వస్తుంది రూట్స్ అనేవి వీక్ అవ్వకుండా గ్రోత్ అవుతుందనమాట సో ఏ విధంగా చెయ్యాలి అని అంటే నేను మీకు ఈజీ ప్రాసెస్లో చెప్తాను యాక్చువల్గా అయితే నేను ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకున్నాను అయితే అసలు దీన్ని ప్రాక్టికల్గా పని కట్టుకొని చూపించేటటువంటి ప్రక్రియ ఏం ఉండదు చాలా సింపుల్ అండ్ ఈజీ ఎందుకంటే ఆడవాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మనకు వంటింట్లో అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆనియన్ని మనం ఫస్ట్ కట్ చేసి దాని పైన లేయర్ పీల్ చేసేస్తాం కదా సో దాన్ని మీరు మిక్సీలో వేసేసి అంటే మీ జుట్టు ఎంత ఉంది ఒత్తు అనేది చూసుకుని దాన్ని బట్టి తీసుకోండి ఎన్ని రెండు ఆనియన్స్ పడతాయా మూడు ఆనియన్స్ పడతాయా అనేది సో మీడియం హెయిర్కి అయితే వన్ ఆర్ టూ ఆనియన్స్ సరిపోతాయి అంటే మళ్ళీ ఆనియన్ సైజ్ బట్టి కూడా ఉంటుంది కదా చూసుకోండి ఒక కప్పు ఆనియన్ జ్యూస్ వచ్చేలాగా కావాలనుకోండి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు ఏం చేస్తారు అంటే చక్కగా దాన్ని మిక్సీలో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పేస్ట్ చేసేసుకోండి పేస్ట్ చేసినప్పుడు ఎటువంటి వాటర్ మీరు అందులో యాడ్ చేయొద్దు యాడ్ చేయకుండా డైరెక్ట్గానే ఆనియన్ని పేస్ట్ చేయండి ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీరు ఒక బౌల్లోకి తీసుకునేప్పుడు ఒక నెట్ తీసుకుని ఆ నెట్లో ఈ ఆనియన్ పేస్ట్ వేసేసి కింద ఒక బౌల్ పెట్టేసేయండి పెట్టేస్తే ఫస్ట్ పేస్ట్ కదా దిగదు కానీ ఉల్లిపాయలు నీరు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది మనం నీరు పోయకపోయినా కాసేపటికి అది నీళ్ళలాగా అయిపోతుంది అనమాట ఏమవుతుంది ఆ పేస్ట్లోంచి లిక్విడ్ అంతా కూడా కింద బౌల్లోకి దిగుతుంది ఆ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మీరు కొద్ది కొద్దిగా ప్రతి ఒక్క లేయర్ ఓ ఓపెన్ చేస్తూ అంటే మొత్తం తల ఇలా ఉంటుంది కదా మనకి సో ఇలా ఉన్నప్పుడు మనం స్కాల్ప్ దగ్గర నుంచి కోమ్ తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా తోటి అప్లై చేయాలి మళ్ళీ పక్కన ఇంకొక లేయర్ తీసి మళ్ళీ కాటన్తో కొద్ది కొద్దిగా అప్లై చేయాలి అలా మీరు స్కాల్ప్ అంత హెయిర్కి అవసరం లేదు ఓన్లీ స్కాల్ప్ ఇది దేనిపైన పనిచేస్తుంది స్కాల్ప్ పైన పనిచేస్తుంది అనమాట అంటే స్కాల్ప్లో ఊడిపోయినటువంటి వెంట్రుకలకి అక్కడ మళ్ళీ ఆ ఫాలికల్స్ యాక్టివేషన్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది అలాగే కుదుళ్ళ మొదట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియాని క్లీన్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట సో కాబట్టి ఇది స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్ జ్యూస్ వల్ల హెయిర్ పొడుగుకి షైన్ రావటం లేకపోతే స్మూత్ అవటం సిల్కీ అవటం అలాంటివి ఏమీ ఉండవు ఫాలికల్స్ మీదనే ఇది పనిచేస్తుంది కాబట్టి మీరు మీకు కావలసిన మీ స్కాల్ప్ని బట్టి చూసుకొని మీకు కావలసినంత జ్యూస్ని తయారు చేసుకుని మొత్తం కొద్ది కొద్దిగా మొత్తం అంతా కూడా అప్లై చేసేసేయండి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది లేదంటే ఇలా అప్లై చేయకుండా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఈ జ్యూస్ని కొద్దిగా కూడా ఏమీ వేస్టేజ్ లేకుండా వడ గట్టే ఉంటుంది కాబట్టి ఆ స్ప్రే బాటిల్లో వేసేసి ఒక్కొక్క పాయ ఓపెన్ చేసి మొత్తం స్కాల్ప్ అంతా కూడా స్ప్రే చేసేసేయండి స్ప్రే చేసి ఏం చేస్తారు స్మూత్గా మసాజ్ చేయండి కొంచెం ఇంకిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ కొద్దిగా స్ప్రే చేయండి మళ్ళీ స్మూత్గా మసాజ్ చేయండి లైట్గా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు ఏదైనా జుట్టు తడిపినా తలస్నానం చేసినా లేకపోతే ఏమైనా కోమ్తో కోమ్ చేసినా ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అనేసానంటే ఓవర్గా మసాజ్ కూడా చేయకూడదు కేవలం ఏంటంటే కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ లైట్గా ఫింగర్స్తో సున్నితంగా అనాలి ఒకవేళ అట్లా పట్టుకుంటే ఊడిపోయే అంత ఎక్కువ హెయిర్ లాస్ ఉందనుకోండి జస్ట్ ఓన్లీ స్ప్రే చేసి వదిలేసేయండి ఒక సెషన్ స్ప్రే చేసేయండి మొత్తం అంతా మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగండి మళ్ళీ ఒక్కొక్క పాయ తీసి మళ్ళీ స్ప్రే చేసేసేయండి ఇలా స్ప్రే చేసేసి ముడిలాగా పెట్టేసేయండి ఇంకొకటి హెయిర్కి లాగా ముడిలాగా పెట్టినప్పుడు కూడా ప్యాక్స్ అవి పెట్టినప్పుడు సరైన విధంగా పెట్టకపోవటం వల్ల అడిషనల్గా ఇంకా హెయిర్ లాస్ చూస్తూ ఉంటారు ఎందుకంటే పల్చటి జుట్టు ఉండేటటువంటి వాళ్ళు ఒక్కటే చోట కేంద్రీకరించి జుట్టు మొత్తం ముడిపెట్టే స్క్లిప్ పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ అయిపోతుంది ఎందుకంటే బరువు మొత్తం ఒక చోటకు పడిపోవటం వల్ల కాబట్టి ఏంటి అని అంటే స్లోగా జారితే చిన్న నాట్ లాగా పెట్టుకొని ప్రెషర్ ఒక చోటకు కేంద్రీకరించకుండా స్లోగా పెట్టుకోండి అలా పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే హెన్నా క్యాప్ కానీ షవర్ క్యాప్ కానీ లేకపోతే అవేం లేవు ఇంట్లో ఏదైనా ఫాల్ కవర్ ఉంది పెట్టేసుకోండి మొత్తం అంత పైనంత పెట్టేసుకొని కాసేపు ఆ విధంగా వదిలే ఒక నలభై ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఆ తర్వాత నీళ్ళతోటి స్మూత్గా చక్కగా నీళ్ళతోటి చక్కగా శుభ్రంగా కడిగేసేసి అండ్ ఆ తర్వాత దాన్ని మామూలుగా షాంపూ చేసేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి రూట్స్ అనేవి క్లీన్ అవుతాయి అలాగే ఈ ఆనియన్లో ఉండే సల్ఫర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫామ్ అవుతుంది ఫాలికల్లో హీట్ ఫామ్ అవుతుంది రీజనరేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా ఇమీడియట్గా స్టాప్ అవుతుంది ఇలా వారానికి ఒక్కసారి చప్పున మనము చేయాలన్నమాట అలా చేయటం వల్ల ఏమవుతుంది హెయిర్ ఫాల్ ఇమీడియట్గా స్టాప్ అవుతుంది బాగా విపరీతమైన హెయిర్ లాస్ ఉంటే వీక్లీ ట్వైస్ చేసుకోండి సరిపోతుంది కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అని అనుకున్నప్పుడు పది రోజులకు ఒకసారి ఆ తర్వాత కొంచెం బాగుంది అన్నప్పుడు పదిహేను ఒకసారి అలా అలా గ్రాడ్యువల్గా గ్యాప్ని పెంచుకుంటూ పెంచుకుంటూ మీరు ప్యాక్ని స్టాప్ చేసుకోవాలి అయితే ఏదైనా కూడా ఒక ఏదో హెయిర్ ఫాల్ అవుతుంది అనగానే ఒక ప్యాక్ వేసేసి దాంతో హెయిర్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేసేద్దాము అంటే అది కొంతవరకు మీకు హెల్ప్ అవుతుంది ఇంటర్నల్గా మంచి డైట్ తీసుకోవటం చాలా ముఖ్యం కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి అన్ని రకాలైనటువంటి సీజనల్ ఫ్రూట్స్ తినండి చక్కగా వీలైనంత వరకు జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించండి లిమిటెడ్గా తీసుకోండి అండ్ అదేవిధంగా హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా ఉందంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉందా లేకపోతే వేరే అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా చూసుకుని వాటిని కూడా సరి చేసుకోండి అలా చేసుకుని మీరు ఈ ప్యాక్ని ఉపయోగించటం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి మంచి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది సో బ్యూటిఫుల్గా లాంగ్ హెయిర్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ రెమెడీ మీకు హెల్ప్ అవుతుంది సో అయితే ఆనియన్ గురించి చూసారు కదా నెక్స్ట్ ప్రోగ్రాంలో ఇంకొక వీడియోలో మీకు ఆనియనే కాకుండా ఇంకా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేటటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్తాను అండ్ అదేవిధంగా హెయిర్ స్మూత్గా సిల్కీగా అవటానికి కూడా చాలా మంది అడుగుతున్నారు వాటికి కూడా ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందో నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మరి ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా వాల్యుబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్